హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ టెక్ వ్లాగ్స్. ఈరోజు మనము ఎల్జీ 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏఐ 6-in-1 టెక్నాలజీ 2023 మోడల్ రిమోట్ ఫంక్షనాలిటీ గురించి ఒకసారి చూద్దాం. సో ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కానీ ఫిజికల్ ఓవర్వ్యూ కానీ అంతా బాగానే ఉంది. సో ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే రేడియం బటన్స్ కాదు. ఏంటంటే మనకు నైట్ విజిబిలిటీ అయితే ఏముండదు. సో ఇక్కడ సింపుల్గా మనకు ఒకసారి క్విక్ ఓవర్వ్యూ తీసుకుంటే ఆరెంజ్ కలర్ది వచ్చేసి మనకు పవర్ బటన్, కంఫర్ట్ ఎయిర్ అనేసి ఒకటి ఉంది, లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ పైన. మోడ్స్ ఉన్నాయి దీంట్లో, 3 టైప్స్ ఆఫ్ మోడ్స్. అండ్ ఫ్యాన్ స్పీడ్ ఒకటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లో మీడియం హై కింద. టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి 6-in-1 అండ్ విరాట్ మోడ్ అనేసి ఒకటి ఉంది, దీనికి డెడికేటెడ్ స్విచ్. స్వింగ్ ఆపరేషన్స్ 2 ఉన్నాయి, 4-way స్వింగ్ వచ్చేసి మిడిల్ బటన్. సో ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్లీప్ ఆటోమేటిక్గా ఏసీ ఆఫ్ చేసుకోవడానికి స్లీప్ అనే ఒక ఆప్షన్ ఒకటి అయితే ఇచ్చిండ్రు. దానికి కూడా టైమింగ్ సెట్ చేసుకోవడానికి అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి. టైమర్స్ ఎప్పుడైతే అంటే ఎప్పుడు ఏసీ ఆన్ కావాలి ఎప్పుడు ఆఫ్ కావాలి అనేదానికి ఇక్కడ టైమర్ అనే బటన్ ఒకటి ఉంది, దానికి కూడా టైం సెట్ చేసుకోవడానికి సేమ్ ఇవే అప్ అండ్ డౌన్ బటన్స్. ఈ రెండింటికి స్లీప్ అండ్ టైమర్కి సెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇక్కడ డెడికేటెడ్గా సెట్ అండ్ క్యాన్సిల్ ఒక బటన్ ఉంది. ఫంక్షనాలిటీలో ఒక సెట్టింగ్స్ బటన్ ఉంది. ఇదంతా కూడా మనం లైవ్ డెమోలో ఒకసారి చూద్దాం. ఇంకా డైరెక్ట్గా లైవ్ డెమోకి వెళ్ళిపోదాం. ఎస్ అండి, సో ఇప్పుడు మనం ఒకసారి పవర్ ఆన్ చేసేద్దాం క్విక్గా ఏసీని. సో ఇప్పుడు మీరు చూస్తే స్క్రీన్ పైన 24 డిగ్రీ సెల్సియస్ ఉంది, మనకు అక్కడ స్క్రీన్ పైన కూడా 24 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో అక్కడ డిస్ప్లే ఎందుకు ఆఫ్ అయిందంటే ఇక్కడ లైట్ ఆఫ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఆన్ అయిపోతుంది. సో క్విక్గా మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే పవర్ ఆన్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ 3 మోడ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది 3 మోడ్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఏదైతే స్టార్ సింబల్ ఉందో అది ఫస్ట్ మోడ్. ఏంటంటే ఆ స్టార్ సింబల్ ఉందంటే మనకు ఎయిర్ కూల్ ఎయిర్ వస్తుంది అన్నట్టు, అంటే ఏసీ రన్నింగ్లో ఉందన్నట్టుగా. అది కాకుండా ఇంకోసారి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఎంతోని వాటర్ సింబల్ వచ్చింది, వాటర్ మార్క్ సింబల్ వచ్చింది. ఇదేంటంటే జనరల్గా మనకు రెయినీ సీజన్లో మాయిశ్చర్ అట్లా తీసేయడానికి యూజ్ అవుతుంది తప్ప ఏసీ అయితే కూలింగ్ ఉండదు ఆ మోడ్లో, ఓన్లీ మాయిశ్చర్ రిమూవల్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. సో థర్డ్ వచ్చేసి ఓన్లీ ఫ్యాన్ మోడ్, మనకి ఇక్కడ ఏసీ కానీ ఏం రన్ కాదు, ఓన్లీ ఫ్యాన్ ఒకటే రన్ అవుతుంది. సో ఈ మోడ్స్లో ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓన్లీ ఏసీ, ఇంకోటి మాయిశ్చర్ రిమూవల్, ఇంకోటి ఏమో ఓన్లీ ఫ్యాన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ అయితే ఏదైతే ఉందో, ఫ్యాన్ స్పీడ్ మనకు 3 టైప్స్లో ఉంది. ఒకటి లో, ఇంకోటి వచ్చి ఇది లో అండి, ఇది 3 పాయింట్స్కి మీడియం, 5 పాయింట్స్కి హై అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు ఏవైతే పాయింట్స్ వస్తా ఉన్నాయో. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ మోడ్స్లో మనం ఫ్యాన్ని ఆపరేట్ చేయవచ్చు. అది కాకుండా మనకు డెడికేటెడ్గా 6-in-1 ఏదైతే ఫీచర్ ఉందో అది ఇక్కడ ఉందండి. సో మనం ఒకసారి క్లిక్ చేస్తే ఏసీ అని ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఇది వచ్చేసి మనకి ఏఐ టెక్నాలజీతో రన్ అవుతుంది. ఏంటంటే రూమ్ టెంపరేచర్ని చూసుకొని ఆటోమేటిక్గా ఏసీ ఎంత కూలింగ్ కావాలి అది అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది అన్నమాట. సో సెకండ్ ఆప్షన్ వచ్చి 80%. ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏసీ వేరియంట్ వచ్చి 1.5 టన్ కదా. సో మనకి ఏంటంటే 80% అంటే ఈ 1.5 టన్ కెపాసిటీని 80%కి తగ్గిస్తుంది. అంటే 1.5ని మనం 80% అంటే కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 1.4 అట్లా కన్సిడర్ చేయొచ్చు. సో కానీ మీకు ఏంటంటే టెంపరేచర్ ఏదైతే రీడింగ్స్ ఉంటాయో ఇవైతే మీరు ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. ఏంటంటే కెపాసిటీ మాత్రం తగ్గుద్ది, 1.5 నుంచి 1.4 లాగా యాక్ట్ చేస్తుంది. అది కాకుండా 60% నెక్స్ట్ వచ్చేసి, అంటే ఇది 1.2 కెపాసిటీతో రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 40%, అంటే ఇది 1 టన్ కెపాసిటీతోనే ఏసీ రన్ అవుతుంది. బట్ ఎంత కెపాసిటీ పెట్టినా కానీ టెంపరేచర్ అయితే మీరు ఎంత లో కన్నా పెట్టుకోవచ్చు ఎంత హై కన్నా పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో అది కాకుండా నెక్స్ట్ వచ్చి నార్మల్ మోడ్, ఇది మనకు రెగ్యులర్గా యూజ్ చేసేది. అది కాకుండా మనకి ఇంకో ఫీచర్, ఇంకో డెడికేటెడ్గా ఏంటంటే ఇది కూడా 6-in-1లో పాటే విరాట్ మోడ్ అనేసి. విరాట్ మోడ్ ఏంటంటే మనకు ఇన్స్టాంట్ కూలింగ్ కావాలంటే మాత్రం ఇది యూజ్ అవుతుంది. ఏంటంటే ఇన్స్టాంట్గా ఇది ఇప్పుడు జనరల్గా 1.5 టన్ కెపాసిటీ అని చెప్పాను కదా, మీరు విరాట్ మోడ్ ఆన్ చేస్తే జనరల్గా ఇది 1.5ని క్రాస్ చేసి ఆల్మోస్ట్ 1.5ని మీరు 100%కి కన్సిడర్ చేస్తే విరాట్ మోడ్ పెట్టారంటే మీకు 110% కెపాసిటీతోని రన్ అవుతుంది అన్నమాట. అంటే కెపాసిటీ ఇంకా బూస్ట్ చేసుకొని రన్ అవుతుంది మ్యాక్సిమం కెపాసిటీతోని. ఈ మోడ్లో మీకు కొద్దిగా నాయిసీగా ఉంటుంది, ఏంటంటే కూలింగ్ ఇన్స్టాంట్గా అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకు టెంపరేచర్ ఏదైతే అప్ అండ్ డౌన్ ఉందో, ఇది లీస్ట్ టెంపరేచర్ వచ్చి మనం 16కి సెట్ చేయవచ్చు మ్యాక్సిమం, హయ్యెస్ట్ వచ్చేసి మనకు 30 అండి. ఓకేనా? సో మనం ఇక్కడ 6-in-1 ఫీచర్ ఏదైతే డిస్కస్ చేసామో, దీని తర్వాత మనకు నెక్స్ట్ స్వింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. దీంట్లో 4-way స్వింగ్ వచ్చేసి ఈ మిడిల్ బటన్, ఇదేమో హారిజాంటల్ స్వింగ్. అంటే మీకు ఇది ఏదైతే ఉందో ఇది హారిజాంటల్ స్వింగ్. తర్వాత మీకు 4-way వచ్చి మీకు ఇంటర్నల్గా కూడా ఆపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట, అంటే హారిజాంటల్ అండ్ వర్టికల్గా. సో మనకి ఇక్కడ ఏదైతే ఇది హారిజాంటల్ స్వింగ్ ఉందో ఇక్కడ మీకు సింబల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ
సో ఇది కంప్లీట్గా అన్ని స్టిక్స్ కనిపిస్తున్నాయంటే మీకు ఇది ఫుల్గా ఆసిలేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. హారిజాంటల్గా ఏదైతే బ్లేడ్ ఉందో ఇది మనకు స్వింగ్ అవుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు స్వింగ్ అవుతూ ఉంది ఇక్కడ. అది కాకుండా మీకు వన్ సైడ్గానే ఆపరేట్ కావాలంటే మీరు ఇది ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తే కంప్లీట్గా ఆఫ్ అవుద్ది. ఒకసారి క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ సింగిల్ స్టిక్ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్లో. సింగిల్ స్టిక్ అంటే మనకి ఏంటంటే హారిజాంటల్ది ఏదైతే బ్లేడ్ ఉందో అది ఓన్లీ కిందికి మాత్రమే ఉంటుంది, ఆసిలేషన్ ఆగిపోద్ది. అట్లాగే మీరు అన్నీ సెట్ చేసుకోవచ్చు అన్నమాట, ఏ యాంగిల్లో పెట్టుకోవచ్చు అనేది. సో కంప్లీట్గా పైకి పెడితే ఓన్లీ ఇక్కడ ఇప్పుడు చూడండి కంప్లీట్ పైకి ఉంది కాబట్టి ఓన్లీ పైకి మాత్రమే వస్తుంది అది, సో కిందికి రాకుండా ఉంటుంది అన్నమాట. సో అట్లా ఇది జనరల్గా ఇది కంప్లీట్గా పెట్టుకొని ఉంటే మీకు ఎప్పుడు రెగ్యులర్ ఆపరేషన్ అవుతూ ఉంటుంది, అంటే రెగ్యులర్ ఆసిలేషన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి మనకు ఫోర్ వే స్వింగ్. ఫోర్ వే స్వింగ్కి మీకు సపరేట్గా ఇంకో డెడికేటెడ్ స్క్రీన్ పైన సింబల్ వచ్చింది 30 పక్కకు లెఫ్ట్ సైడ్లో. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో ఓన్లీ లెఫ్ట్ సైడ్కి, మిడిల్కి, రైట్ సైడ్కి రూమ్లో, హాఫ్ ఆఫ్ ద రూమ్, ఇంకో రైట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద రూమ్, కంప్లీట్ ఫుల్గా ఆసిలేట్ కావడానికి ఇదన్నమాట. సో ఏంటంటే ఇది మీకు ఫుల్గా స్ప్రెడ్ అయి ఉంటుందంటే, ఇట్లా మీకు ఫుల్గా స్ప్రెడ్ అయి ఉందంటే సింబల్ మీకు కంప్లీట్ రూమ్ కవర్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ మీకు ఒకవేళ ఏసీ కిందనే మీకు బెడ్ ఉంది నైట్లో పడుకోవడానికి అనుకున్నప్పుడు ఫోర్ వే స్వింగ్ వచ్చి మీకు ఈ మిడిల్ స్టిక్లా వచ్చేలాగా సింబల్ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఓన్లీ బెడ్ దగ్గరే ఎక్కువ కూలింగ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల అదొక అడ్వాంటేజ్. అది కాకుండా మీకు ఇక్కడ రూమ్ టెంపరేచర్ అని ఉంది. ఇదేంటంటే ఇప్పుడు 24 డిగ్రీ సెల్సియస్ ఏసీ రన్ అవుతుంది కదా, బట్ ఇదేంటంటే రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తుంది ఇప్పుడు నేను అది ప్రెస్ చేస్తే. సో రూమ్ టెంపరేచర్ వచ్చి 27 డిగ్రీ సెల్సియస్ ఉంది అండ్ ఏసీ ఆపరేట్ అవుతుంది 24తో. సో మీరు రూమ్ టెంపరేచర్ కూడా చెక్ చేసుకోవచ్చు, దానికి ఇక్కడ మనకు డెడికేటెడ్ స్క్రీన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అది కాకుండా స్లీప్ మోడ్ ఉంది. స్లీప్ మోడ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్లీప్ మోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హాఫ్ మూన్ సింబల్ వచ్చేసింది లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో 1 అవర్ అని చూపిస్తుంది కదా. సో 1 అవరా, 2 అవర్సా, 3 అవర్సా, 4 అవర్సా, అట్లా 7 అవర్స్ మ్యాక్సిమం పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీకు ఆటోమేటిక్గా మీరు ఆన్ చేసినప్పటి నుంచి ఏసీ ఎప్పుడు ఆఫ్ అయిపోవాలి అనేదానికి ఇక్కడ ఇప్పుడు 2 అవర్స్ పెట్టుకొని ఇక్కడ సెట్ అని పెట్టారంటే మీకు స్క్రీన్ పైన హాఫ్ మూన్ సింబల్ అలాగే ఉండిపోతుంది, అంటే ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు మీకు 2 అవర్స్లో ఏసీ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా మీరు ఏదైతే టైమర్ పెట్టుకున్నప్పుడు స్క్రీన్ పైన కూడా ఒక రౌండ్ కలర్ క్లాక్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైతే మనకు ఇక్కడ టైమర్ ఉందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడానికి, అది క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ సింపుల్గా ఇక్కడ మీరు క్యాన్సిల్ బటన్ నొక్కేస్తే అక్కడ మీకు స్క్రీన్ పైన కూడా టైమర్ వెళ్ళిపోతుంది, ఇక్కడ హాఫ్ మూన్ సింబల్ కూడా వెళ్ళిపోతుంది. అలాగే టైమర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టైమర్ క్లిక్ చేస్తే మీకు ఇనీషియల్గా ఆన్ అని వచ్చింది, అంటే ఆన్ మీకు ఏసీ ఏ టైంకి ఆటోమేటిక్గా ఆన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 AMకి సెట్ చేశాను అనుకుందాం, 6 AMకి ఆటోమేటిక్గా ఆన్ కావాలనుకున్నప్పుడు సెట్ అని క్లిక్ చేయండి. సో మీకు అక్కడ ఇక్కడ ఏంటంటే ఆన్ అనే సింబల్ అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి టైమర్ క్లిక్ చేయండి, ఇక్కడ ఇప్పుడు ఆఫ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను 6 PM ఉంది, ఇది 6 AM ఆన్ పెట్టాను కదా, 6 PMకి ఆటోమేటిక్గా ఆఫ్ కావాలన్నప్పుడు 6 PMకి ఆఫ్ అని పెట్టాను అంటే స్క్రీన్ పైన ఆన్ అండ్ ఆఫ్ అలాగే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏసీ మనకు 6 PMకి ఆన్ అవుతుంది, 6 AMకి ఆన్ అవుతుంది, 6 PMకి ఆఫ్ అవుతుంది. సో మీరు ఇట్లా టైమర్ సెట్ చేసినప్పుడు కూడా స్క్రీన్ పైన మీకు అలా టైమర్ అలాగే ఉండిపోతుంది అన్నమాట సింపుల్గా. సో ఒకవేళ ఆపరేటింగ్ కూడా మీకు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్ అండ్ క్యాన్సిల్ అని ఉంది కదా, ఇది క్యాన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఫంక్షన్ అండ్ సెట్టింగ్ సింబల్ ఉందో అది క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక బ్లింక్ అవుతూ ఉంది కదా. సో ఇక్కడ ఈ బ్లింక్ అయిన ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ ఫిల్టర్ క్లీనింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఇది పెట్టేసి మనం సెట్ అని క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఫిల్టర్ క్లీనింగ్ అనేది స్క్రీన్ పైన మనకు స్టే అయింది. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఫిల్టర్ క్లీనింగ్ అనేది అవుతుంది అన్నమాట, అంటే అందులో ఏదైనా డ్రై డస్ట్ ఏమైనా ఉంటే అది క్లీన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట దానివల్ల. అండ్ వన్ మోర్, ఇక్కడ మీకు కంఫర్ట్ ఎయిర్ అనేది ఏదైతే ఉందో ఇది మనం డిస్కస్ చేయలేదు. కంఫర్ట్ ఎయిర్ ఏంటంటే మనము జనరల్ ఈ కంఫర్ట్ ఎయిర్ అని క్లిక్ చేస్తే మీకు ఏసీ అనేది డైరెక్ట్గా మీకు ఫేస్కి కానీ ఇట్లా మీ బాడీకి కానీ తగలకుండా ఓన్లీ రూమ్ని మాత్రం కూల్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ హారిజెంటల్ బ్లేడ్ అయితే ఏది ఉందో అది కంప్లీట్గా అప్ అయిపోయి ఓన్లీ రూమ్ని మాత్రమే కూల్ చేయడానికి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకవేళ బెడ్ కింద ఏసీ కిందనే బెడ్ ఉందనుకుంటే మీకు ఏదైతే డైరెక్ట్ ఎయిర్ ఉందో అది మీ బాడీకి తగలకుండా రూమ్కి మాత్రం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. జనరల్గా నాన్ వైఫై వేరియంట్కి ప్లస్ వైఫై వేరియంట్కి అన్నిటికీ కూడా రిమోట్ అయితే కామన్గానే ఉంటుంది. ఏంటంటే రిమోట్స్ని మాత్రం సెపరేట్గా ఇవ్వరు. మనకు నాన్ వైఫై వేరియంట్ అయితే ఇది ఈ వైఫై 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచితే అది ఏదైతే ఫీచర్ ఉంటుందో అది మాత్రం మనకు వర్క్ అవ్వదు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన 24 అవర్స్ అని లైట్ వస్తుంది కదా, ఆ లైట్ ఆఫ్ చేసుకోవాలి, నైట్లో లైట్ డిస్టర్బెన్స్ ఉండొద్దు అంటే ఇక్కడ లైట్ ఆఫ్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది, క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ మీరు ఏసీ రిమోట్ ఆపరేట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఇట్లా ఈ సౌండ్ని మ్యూట్ చేసుకోవాలంటే ఈ లైట్ ఆఫ్ బటన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి 3 సెకండ్స్ వరకు.
మీకు ఆటోమేటిక్గా అక్కడ ఓఎఫ్ ఆఫ్ అనే స్క్రీన్ పైన వచ్చింది. సో ఇప్పుడు ఆపరేట్ చేస్తే మీకు సౌండ్ రాదనమాట. మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా సౌండ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకో పాయింట్ నేను డిస్కస్ చేయడం మర్చిపోయాను అంటే ఏంటంటే, మనకు రిమోట్లో బై డిఫాల్ట్ ఇక్కడ క్లాక్ ఉంటుంది. సో ఈ క్లాక్ వచ్చి మనకు డిస్ప్లేలో ఎప్పుడు ఆనే ఉంటుందన్నమాట, టైం మాత్రం చూసుకోవడానికి. ఇది మనకు డిఫాల్ట్గా టైం కరెక్ట్గా సెట్ అయి ఉండదు. ఒకవేళ దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇది ఎట్లా సెట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్విక్గా ఇందులో ఉన్న బ్యాటరీస్ని రిమూవ్ చేయండి. సో బేసిక్గా మనకి ఇలా వస్తుంది బాక్స్లో ఉన్నప్పుడు. ఏంటంటే మీకు ఇనీషియల్గా బ్యాటరీస్ వేయగానే మీకు స్క్రీన్ ఆన్ అవుతుంది కదా. స్క్రీన్ ఆన్ అయినప్పుడు మీకు ఇక్కడ టైం అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా బ్లింక్ అయినప్పుడు మీకు ఇక్కడ ఏదైతే సెటప్ అని ఉందో ఈ సెటప్లో మీరు టైంని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 1 PM అవుతుంది అనుకుందాం. ఇప్పుడు 6:30 PM రాగానే ఇక్కడ సెట్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ టైమర్ కూడా, అంటే మీకు వాచ్ కూడా సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మన క్లాక్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. సో ఇదండి మన ఎల్జీ రిమోట్ ఏసీ డెమో. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే గిన మీరు కమెంట్ సెషన్లో పింగ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.